గురువుగారు మరి క్రోధి నామ సంవత్సరంలో చివరి రాశైన మీనరాశి వారికి కూడా ఈ ఏలనాటి శని ప్రభావం అయితే కనిపిస్తుంది మరి ఈ టైంలో సంతానం కోసం ప్రయత్నిస్తే అయ్యే అవకాశాలు ఉన్నాయి లేకపోతే వీళ్ళు కూడా ఐవీఎఫ్ ఆ ప్రయాణం కొనసాగించాలి మనకి జన్మంలో రాహు ఉన్నాడు వీళ్ళకి జన్మ రాహు దోషప్రదుడు ఎందుకంటే జన్మస్థానం ద్వితీయ స్థానం స్థానం అష్టమస్థానం ద్వాదశ స్థానం ఇవన్నీ దోషాలు గ్రహాలు అందువల్ల గ్రహానుకూలతను బట్టి ఈ రాహు జన్మస్థానంలో సంచారం చేయటం వల్ల గోచార రీత్యా ఈ రాశికి అనుకూలతలు తక్కువ ఉంటాయి మీనరాశి వారికి అయితే తృతీయంలో ఇప్పటిదాకా మేషంలో ఉన్న గురుడు కాస్తా ద్వితీయంలో భాగ్యంలో ఉన్న గురుడు కాస్త భాగ్యస్థానం కాబట్టి ఈనాలు మీనరాశికి అనుకూలతలు ఉన్నాయి మేషంలో ఉన్నాడు కాబట్టి మేషం నుంచి మే ఐదున వృషంలోకి వెళ్ళిపోతుంది అంటే తృతీయ స్థానానికి వెళ్తుంది తద్వారా గురుబలం కొంచెం తగ్గుతుంది గురుబలం తగ్గడం వల్ల అనుకూలతలు తగ్గుతాయి అలాగే వెళ్ళాడు శని శని ద్వాదశంలో ఉన్నాడు శని స్థానంలో ఉన్నాడు శని స్థానంలో ఉంటుంది శని అనుకూలత కూడా తక్కువగా ఉంటుంది అందువల్ల ఒక కేతు సప్తమంలో బాగానే ఉన్నాడు కేతు అనుకూలత బాగానే ఉండదు కానీ మిగతా గ్రహాల అనుకూలతలు కొంచెం తక్కువ ఉన్నాయి కాబట్టి ఇంకా రాశుల పరంగా చూసినట్లయితే ఈ మీన రాశి కూడా అనుకూలతలు కొంచెం తక్కువగానే ఉన్నాయి ఒక థర్టీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉంటాయి మిగతా సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వారు తగిన పరిహారాలు చేసుకుని తద్వారా శాంతి పూజలు చేయించుకోవడం ద్వారా ఈ యొక్క దోషాలు తొలగించుకుని లేదు పక్షంలో ఐవీఎఫ్ ద్వారా కూడా అవకాశాలు ఉన్నాయి కాబట్టి వెళ్ళి దీని ద్వారా మనం ముందుకు వెళ్ళచ్చు అని అనుకునేవాళ్ళు ఈ యొక్క దోష పరిహారాలు చేసుకుని ముందుకు వెళ్తే ఖచ్చితంగా అనుకూలత వస్తుంది మరి చూశారు కదా ఇది వాళ్ళ వీడియో గురువు గారు ఎంతో చక్కగా పన్నెండు రాసులలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి మరి ఎవరికి ఎలాంటి పరిష్కారాలు చేసుకోవాలి ఏంటి అనేది పూర్తిగా వివరించారు అలాగే ఇవి రాసుల పరంగా చూసినవి మీ వ్యక్తిగత జాతకాలలో ఎలాంటి దోషాలున్నా దానికి సంబంధించి పిల్లలు పుట్టే అవకాశం ఉందా లేదా అనేది పూర్తి వివరాల కోసం గురుగారి నంబర్ కింద స్క్రోల్ అవుతుంది గురుగారికి కాల్ చేస్తే అపాయింట్మెంట్ మీకైతే అందజేస్తారు మరి మీకేమైనా సమస్యలు ఉంటే ఖచ్చితంగా కాల్ చేయండి చూసారు కదా ఇది మొదటి వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం అంతవరకు చూస్తూ ఉండండి క్యూబ్ టీవీ